ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము. కీర్తనలు గ్రంథము 6వ కీర్తన 9వ చరణము. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుని సొత్తైనటువంటి ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశపు బానిస బ్రతుకును అనుభవిస్తూ నిట్టూర్పులు విడుచుచూ తమ దేవుడైన యెహోవాకు మొర్రపెట్టగా దేవుడు వారి దురావస్థను చూచి వారి మూలుగును విని వారి నిట్టూర్పులను అంగీకరించి వారున్నటువంటి శ్రమలో నుండి భక్తుడైన మోషే ద్వారా వారిని బయటకు విడిపించి వారికి వాగ్దానము చేసి చేసినట్లుగానే తాను చెప్పినట్లుగానే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు ఆయన వారిని సమకూర్చారు. మార్గమధ్యములో 40 సంవత్సరాల కాలము మోషే వారి పక్షమందుండి ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. అంత మాత్రమే కాదండి, ఈ మోషే ఐగుప్తు దేశమునకు తిరిగి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులను బయటకు విడిపించమని ఫెరోతో చెప్పినప్పుడు అతడు వారిని ఆటంకపరచగా ఆ ఐగుప్తు దేశములో 10 తెగుళ్లను వారి మధ్యను కురిపించాడు. మోషే ఈ గొప్ప అద్భుత కార్యాలు జరిగించట కొరకు దేవుడు మోషేకు ఒక ఆయుధమిచ్చాడు. అదేంటో మనందరికీ తెలుసు, చేతి కర్ర. మిద్యాను అరణ్యములో మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేను పిలిచి ఆయన చేతి కర్ర ఆయుధముగా ఇచ్చి దానితో కొన్ని అద్భుత కార్యములు జరిగించారు. రెండవదిగా భక్తుడైన సంసోను ఫిలిస్తీన్ల సర్దారులు తనను చుట్టుముట్టి తాళ్లతో అతనును కట్టినప్పుడు ఆ ఫిలిస్తీన్ల సర్దారులను ఓడించి వారిని హతమొందించడానికి భక్తుడైన సంసోనుకు దేవుడు ఒక చిన్న ఆయుధాన్నిచ్చాడు. దాని పేరే గాడిద ఎముక. ఈ సంసోను ఆ గాడిద ఎముకను ఆయుధంగా చేసుకుని 1000 మంది ఫిలిస్తీన్ల సర్దారులను హతమొందించి ఒక కుప్పగా పడేశాడు. ఆ కుప్పకు రామాత్లేహి అనే పేరు కూడా పెట్టాడు. ఇలా భక్తుల జీవితాలను మనం పరిశీలిస్తే దేవుడు వారి వారి పరిస్థితులను బట్టి వారికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఆయుధాలు ఉపయోగించి వారు ఎన్నో అద్భుత కార్యాలు వారి జీవితాలలో చూశారు. ఎన్ని అద్భుత కార్యాలు చూసినా అవన్నీ లిమిటెడ్గా మాత్రమే దేవుడు వారి పట్ల చేశాడు. ఈ రోజున ఈ భూమి మీదనున్న తన పిల్లలందరినీ ప్రభు ప్రేమించి వారికి ఒక గొప్ప ఆయుధం ఇచ్చాడండి. ఆయుధాన్ని మనము సరైన రీతిగా ఉపయోగించగలిగితే ఈ ముల్లోకాలను శాసించగలిగినంత శక్తి ఆయుధం ద్వారా మనకు లభిస్తుంది. ఇంతకీ ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన అనే ఆయుధము. ఈ ప్రార్థన అనే ఆయుధము సరైన రీతిగా మనము ఉపయోగించగలిగితే మనము ఏది అడిగినా ఆయన ద్వారా మనం పొందుకుంటాం. ఎదురవుతున్న ప్రతి ఆటంకాలను జయించగలిగే శక్తి పొందుకుంటాం. ఈ భూమి మీద మనము ఏది బంధిస్తామో అది ఆ పరలోకములో కూడా దేవుడు మన పక్షమందు బంధిస్తాడు. ఈ భూమి మీద మనము దేనిని విప్పుతామో అది పరలోకమందు మన పక్షమందు దేవుడు వాటినన్నిటినీ విప్పుతాడు. మనం ఏదైతే ప్రభువుని కోరుకుంటున్నామో అవన్నీ కాదనకుండా నిశ్చయంగా మన పక్షమందు దేవుడు జరిగిస్తాడు. మన దేవునికున్న పేరేంటో మనందరికీ తెలుసు కదా, ప్రార్థనలను ఆలకించు దేవుడు. ఆయన ఎదుటకు వచ్చి ఆయన సన్నిధిలో మనము చేసే ప్రార్థనల మీద ప్రభు కనుదృష్టిని నిలిపి ఆయన ఎదుట మనం చేసే మన ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ మన విన్నపములన్నిటినీ ఆయన నిశ్చయంగా ఆలకించి వాటన్నిటినీ అంగీకరించి మనము కోరినవన్నీ మరింత నిశ్చయంగా మనకు దయచేస్తారు. మన ప్రార్థనలను ఆయన ఎంత మాత్రము నిర్లక్ష్య పెట్టడండి. ఆయన యొద్దకు వచ్చి ఆయనను వేడుకుని ఆయన శరణు జొచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. నిశ్చయంగా వారిని కనికరించి వారందరిపైన ఆయన కృపను మెండుగా కుమ్మరిస్తారు.
ఈరోజు వాగ్దానం ద్వారా ప్రభు మనకి గొప్ప ధైర్యాన్ని ప్రసాదిస్తున్నారు. ఎన్నో సమస్యల మధ్యన, ఎన్నో బాధల మధ్యన, ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్యన నలిగిపోతూ దిక్కుతోచని దీనస్థితిలో ఉన్నాం కదా. ఇక చావు తప్ప వేరే గత్యంతరం లేదు అనుకుంటున్నాం కదా. అస్సలు అలా పొరపాటు చేయకండి. బ్రతికుండే సాధిద్దాం మనందరం. నిశ్చయంగా దేవుడు మన పక్షమందు ఉంటాను అని వాగ్దానం చేస్తున్నారు. మనము ఏ ప్రార్థన చేసినా ఆయన ఆ ప్రార్థన అంతటినీ కూడా అంగీకరిస్తాడు. మనము కోరినట్లుగా మనలను సంతోషపరుస్తాడు. నేను మీకు మొదట్లో చెప్పా, ఆయన మనకు ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చారు. దానితో ఎన్ని అద్భుత కార్యాలైనా, లెక్కలేనన్ని గొప్ప కార్యాలను మనం పొందుకోవచ్చు. అలనాడు భక్తులకు ఇచ్చిన ఆయుధాలతో లిమిటెడ్గా అద్భుతాలు పొందితే, ఈ రోజున ప్రభు మనకిచ్చిన ఈ ప్రార్థన అనే ఆయుధముతో మనము అడుగు వాటన్నిటికంటే, మనము ఊహించు వాటన్నిటికంటే మరి అత్యధికమైన అన్లిమిటెడ్ మహాశ్చర్య కార్యాలను మన జీవితాలలో మనం పొందుకుంటాం. మరి ఈ రోజున ఆ ప్రార్థన అనే ఆయుధాన్ని ఎలాగున వాడాలో దేవుని ద్వారా మనం తెలుసుకుందాం. మొదటిగా కన్నీళ్లతో మనం ప్రార్థించగలిగితే నిశ్చయంగా ప్రభు యొక్క సహాయాన్ని మనం పొందుకుంటాం. భక్తుడైన హిస్కియా తనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు అతడికి తిరిగి మరల తన రోగమును తొలగించి 15 సంవత్సరముల ఆయుష్కాలాన్ని పెంపొందించాడు కదా. భక్తురాలైన హన్న బహు దుఃఖాక్రాంతురాలై ప్రభు సన్నిధికి వచ్చి వేదనతో దుఃఖముతో ప్రార్థించినప్పుడు ఆమె ప్రార్థనను దేవుడు అంగీకరించి సమూయేలును ఆమెకు బహుమానంగా ఇచ్చి తన పైనున్న నిందలన్నిటినీ, అవమానములన్నిటినీ కొట్టివేశారు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేస్తున్న రోజుల్లో నాయిను గ్రామమునకు చెందిన ఒక పేద విధవరాలు తన కుమారుడు చనిపోయినందుకు ఎంతో కన్నీళ్లతో, వేదనతో ప్రభు సన్నిధికి వచ్చి ఆయన ఎదుట మోకరించినప్పుడు ఆమె ప్రార్థన చూచి, ఆమె కన్నీటిని చూచి, ఆమె ప్రార్థనను అంగీకరించి చనిపోయిన తన కుమారుని తిరిగి మరలా బ్రతికించలేదా. ఈ రోజున నిశ్చయంగా అట్టి కన్నీటి ప్రార్థన మనం చేయగలిగితే కుండా మన పరిస్థితులన్నిటినీ ప్రభు మారుస్తాడు. రెండవదిగా, ప్రార్థించే మనలో ఆయన యందు నమ్మకం ఉండాలి. ఎందరైతే ఆయన యందు విశ్వాసముంచి ప్రార్థన చేస్తారో ఆయన మహిమైశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అక్కరను ప్రభు తీరుస్తారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండలేము, ప్రభు యొక్క కార్యాన్ని మనం పొందలేము. అందుకని ప్రభు మనకి ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడు. అడుగుడి మీకు దొరుకును అన్నాడు ప్రభు. అడుగు ప్రతి వారు పొందుకుంటారని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. మన పిల్లలు మనల్ని ఏదైనా అడిగితే అది కాదనకుండా వారికి ఎలాగున ప్రసాదిస్తామో, మన పరలోకపు తండ్రి మనకంటే శ్రేష్ఠుడు కదా. మనము ఆయనను అడిగినవి మరింత నిశ్చయంగా మంచి ఈవుల ద్వారా మనకు అనుగ్రహిస్తారు. మరి ఇక నుంచైనా కన్నీళ్లతో కూడిన ప్రార్థన చేసి ఆయన యందు పూర్ణ హృదయముతో నమ్మకముంచి దేవుడిచ్చే ధన్యకరమైన జీవితమును పొందుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ప్రార్థించగా మా ప్రార్థనలన్నింటినీ అంగీకరిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక.